తాజాగా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అంతరిక్ష పరిశోధనలో దిగ్గజ సంస్థ ఎలన్ మస్క్ కంపెనీ స్పేస్ ఎక్స్ అరుదైన ఘనత సాధించింది. ఆకాశం నుంచి వచ్చిన రాకెట్ బూస్టర్ ను ల్యాండ్ ప్యాడ్ వద్ద సైంటిస్టులు విజయవంతంగా ల్యాండ్ చేశారు. ప్రయోగం తర్వాత 71 మీటర్ల బూస్టర్ రాకెట్ నుంచి విడిపోయి ప్రయోగించిన చోటకు వచ్చి చేరింది. ఈ ప్రక్రియ 30 నిమిషాల్లో పూర్తయింది. ఇలాంటి ప్రయోగం సక్సెస్ కావడం ఇదే తొలిసారి అని ఆ సంస్థకు చెందిన సైంటిస్టులు తెలిపారు. మనుషులను అంతరిక్షంలోకి పంపే ప్రక్రియలో స్పేస్ ఎక్స్ సంస్థ ప్రయోగాలు నిర్వహిస్తోంది. ఇసుక మనం iNews స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. అంతరిక్ష పరిశోధనలో దిగ్గజ సంస్థ ఎలన్ మస్క్ కంపెనీ స్పేస్ ఎక్స్ అరుదైన ఘనత సాధించింది. ఆకాశం నుంచి వచ్చిన రాకెట్ బూస్టర్ ను ల్యాండ్ ప్యాడ్ వద్ద సైంటిస్టులు విజయవంతంగా ల్యాండ్ చేశారు. ప్రయోగం తర్వాత 71 మీటర్ల బూస్టర్ రాకెట్ నుంచి విడిపోయి ప్రయోగించిన చోటకు వచ్చి చేరింది. ఈ ప్రక్రియ 30 నిమిషాల్లో పూర్తయింది. ఇలాంటి ప్రయోగం సక్సెస్ అవడం ఇదే తొలిసారి అని ఆ సంస్థకు చెందిన సైంటిస్టులు తెలిపారు. మనుషులను అంతరిక్షంలోకి పంపే ప్రక్రియలో స్పేస్ ఎక్స్ సంస్థ ప్రయోగాలు నిర్వహిస్తోంది.